సాహితీవేత్తగా, పాటల ప్రపంచంలో తనకంటూ ఒక ముద్రను వేసుకున్న రచయితగా జొన్నవిత్తుల మనందరికీ తెలుసు. కానీ ఈ మధ్య వార్తల్లో ఆయన పేరు ఎక్కువగా వినిపించడానికి కారణం మాత్రం ఆర్జీవి. అసలు ఆర్జీవికి ఈయనకి మధ్య అంతగా భేదాభిప్రాయాలు రావడానికి, ఓపెన్ ప్లాట్ఫామ్స్ మీద ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు రచయిత జొన్నవిత్తుల మాటలోనే విందాం. సార్, సాహితీవేత్తగా మీరు తెలుసు, మీకు ఇష్టమైన సబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే ఛానల్స్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు, మీ అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. కానీ సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు బయటికి రావడానికి మీ పేరు ఎక్కువగా వినబడటానికి కారణం ఆర్జీవీ అనే మూడు అక్షరాలు. ఎందుకు జరిగింది? అసలు ఇది ఎంత లోతుగా వెళ్ళబోతుంది? అతని వల్ల నేను వినబడటము కనబడటము అనేటువంటిది కాదండి, అది అతని వల్ల కాదు, నా వల్లే నేను. ఎందుకనంటే అతను ఎప్పుడూ ఉంటాడు, అతని వ్యవహార శైలి ఎప్పుడు అలా ఉంటుంది. అది నేను ఖండించా నేను కనుక నా ఆలోచనతోనే నేను మళ్ళీ మీకు ఈ విషయం మీద మీ ఛానల్లో కనిపిస్తున్నాను. ప్రధానంగా ఏంటంటే నాకు ఆర్జీవీకి ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి కలయిక కూడా లేదు మా మధ్యన ఎప్పుడు. కానీ మొట్టమొదట చార్మీని డ్రగ్ కేసుల విచారణకి పిలిచారు. పిలిచినప్పుడు ఆర్జీవీకి నాకు ఎటువంటి సంబంధం లేదు, మొట్టమొదట ఒక సంవత్సరంన్నర కిందట అనుకుంటా, చార్మీ అనే నటిని డ్రగ్స్ కేసు విచారణకి పిలిచారు. ఆ విచారణ అయిన తర్వాత 4 గంటల తర్వాత ఆమె బయటకు వచ్చింది. అప్పుడు ఈయన ఒక కామెంట్ చేశాడు, ఆ డ్రగ్స్ విచారణ నుండి బయటకు వచ్చిన చార్మి ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఉన్నది అని. అది నాకు బాధ కలిగించి నేను ఆ టీవీ ఛానల్ వాళ్ళకి ఫోన్ చేసి ఆ మాట ఆయన వెనక్కి తీసుకుంటే బాగుంటుందని అన్నా. అంతే, నేను అంతకు మించి ఏమల్లా. ఆ తర్వాత వాళ్ళే దీని మీద ఆయనతోనే మాట్లాడిస్తామండి అని లైవ్ ఏర్పాటు చేశారు. నేను విజయవాడలో ఉంటే అప్పుడు అతను లైన్లోకి వచ్చి గాంధీ గారి ముఖం కంటే జొన్నవిత్తుల ముఖం అందంగా ఉంటుంది నాకు అంటాను, నాకు వాక్ స్వాతంత్రం ఉంది అన్నాడు. సో గాంధీ గారి ముఖానికి అందానికి సంబంధం లేదు. గాంధీ గారు ఎంతగా ఉద్యమించాడు, ఆయన ప్రణాళిక ఏమిటి, ఆయన దేశభక్తి ఏమిటి, వాటితో మనం పోల్చుకుని దాంతో మనం ముందుకెళ్ళాలి. కానీ గాంధీ గారి అందం నా అందం పోల్చుకోవటం ఏంటి, అసలు ఈ పోలికే బాగలేదు. నేను చెప్పింది ఏంటి, ఆయన మాట్లాడేది ఏంటి అని నేను అన్నా. సరే, అక్కడికి ఆ చర్చ ముగిసింది. ఆ తర్వాత ఎప్పుడు మళ్ళీ నేనేం మాట్లాడలా. తర్వాత శ్రీరెడ్డి విషయం వచ్చినప్పుడు ఆ అమ్మాయికి చెప్పి పవన్ కళ్యాణ్ని కనుక నువ్వు తిట్టినట్లయితే నీకు బాగా ఫాలోయింగ్ వస్తుంది అని అమ్మాయికి చెప్పి తిట్టిచ్చాడు. తను కూడా ఒప్పుకున్నాడు. ఆ సమయంలో నేను ఇలా చేయటం తప్పు, పద్ధతి కాదు అని అప్పుడు మాట్లాడాను.